హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సహారా ఎడారి గురించి మీకు తెలియని రహస్యాలు సహారా అతి పెద్ద ఎడారిగా దీన్ని చెప్పుకుంటారు ఆకారంలో ఇది యూరప్ అంత పెద్దగా ఉంటుంది ఈ ఎడారిలో ఒక రహస్యం ఉంది ఇక్కడ ఒక పెద్ద కన్ను ఉంటుంది ఎడారికి కన్నేంటి అని అనుకుంటున్నారా అవును మీరు విన్నది నిజమే ఇది మంచి కన్ను ఆకారంలో ఉంటుంది ఈ అద్భుతమైన కళాకృతి అంతరిక్షంలో నుంచి చూసినా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ సహార ఎడారిలో కన్ను గురించి అనేక రహస్యాలు ఉంటాయి ఈ కన్ను సుమారు యాభై కిలోమీటర్ ఉంటుంది దీన్ని ఎవరు ఎప్పుడు తయారు చేశారు అనే విషయం ఎవరు కనుక్కోలేకపోయారు దీన్ని మనుషులు తయారు చేశారు అనుకుంటే ఆ సమయంలో మనుషుల వద్ద ఇంత టెక్నాలజీ ఉందా కొంతమంది ఏమంటారంటే ఇది ఖచ్చితంగా ఏలియన్ల పని అని చెప్తుంటారు సహారా ఎడారి ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది సైంటిఫిక్ కారణాలతో ఇది గ్లోబల్ కారణంతో పెరిగిపోతుందని వంద ఏళ్లలో ఈ ఎడారి తొమ్మిది లక్షల స్క్వేర్ కిలోమీటర్లు పెరిగిపోతుంది సహారా ఎడారిలో కేవలం ఇసుక మాత్రమే ఉంటుంది అనుకుంటే మీరు పొరబడినట్టే ఈ సహారా ఎడారిలో మంచు కూడా కురుస్తూ ఉంటుంది అది చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది చాలామంది ఇది అరబ్ దేశంలో ఉంది అనుకుంటారు కానీ సహార ఎడారి పదకొండు ఉంటుంది సాహార ఎడారి మొత్తం సైజు తొంభై రెండు లక్షల స్క్వేర్ కిలోమీటర్లు కలిగి ఉంటుంది సహారా ఎడారి ఉత్తర ఆఫ్రికా ఖండమంతటా చాలా దేశాలలో విస్తరించి ఉంది అల్జీరియా బర్కినా ఫ్లోసో చాద్ ఈజిప్ట్ లిబియా మాలి మెరుకో నైగర్ సెనిగల్ సూడాన్ ట్యునీషియా దేశాలలో విస్తరించి ఉంది ఈ ఎడారిలో వైవిధ్యమైన భౌగోళిక స్వరూపాలున్నవి ఈ భౌగోళిక స్వరూపాలలో నైలు సెనిగల్ వంటి నదులు కూడా ప్రవహిస్తూ ఉంటాయి ఐర్ అహగ్గర్ సహారా అట్లాస్ టిబేట్స్ వంటి పర్వత శ్రేణులు ఉన్నాయి సహారా ఎడారిలోని మళ్ళీ లిబియన్ ఎడారి టినిరి ఈజిప్టిషియన్ ఇసుక సముద్రం వంటి ఎడార్లు ఉన్నాయి చాద్ వంటి సరస్సులు బహారియా వంటి బయశిస్సులు కూడా ఉన్నాయి ఎడారి అనగా ఎటువంటి వృక్ష సంపద నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం భూమిపై ఒకటి బై మూడు వంతు వైశల్యాన్ని ఎడార్లే ఆక్రమించి ఉన్నాయి కానీ ఎడార్ల్లో అక్కడక్కడ మాత్రం సారవంతమైన జనవాసాలకు అనుకూలంగా ఉంటాయి ఇక్కడ నీరు లభ్యమవ్వడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది కేవలం ఇసుకతో కాకుండా మంచుతో నిండి ఉన్న ఎడారులు కూడా ఉన్నాయి అటకామా ఎడారి భూమి మీద అత్యంత తేమరహిత ప్రదేశం ఇసుక ఎడారుల్లో అన్నిటికన్నా పెద్దది ఆఫ్రికా ఖండంలోని మృత్తిక క్రమక్షయానికి లోనైన ఎడారిలోని కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతున్నాయి దీర్ఘకాలంగా అత్యధిక మైనపొడి వాతావరణం ఉండటం వలన ఇవి శిలజాలను అలాగే నిల్వయించుకుంటాయి ఎడారులు జీవుకోటి మనుగడకు అంతగా సహకరించవని పేరుంది అయితే నిజానికి వీటిలో కూడా మనం చక్కటి జీవ వైవిధ్యాన్ని గమనించవచ్చు ఇక్కడ జంతువులు పగటి సమయంలో తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో దాక్కుంటాయి కంగారు రాట్స్ కొయట్ జాక్ రాబెట్ వివిధ రకాలైన బల్లులు ఇందులో ముఖ్యమైనవి వీళ్లు బాగా విస్తరించి కొన్ని మొక్కల్లో కాండం కంటే ఎక్కువ రెట్లు పొడవుగా ఉంటాయి మూల కేసాలు వేరు తొడుగులు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి కాండాలు చాలా వరకు పొట్టిగా దృఢంగా చెవదేరి మందమైన బెరడుతో కప్పబడి ఉంటాయి కొన్ని మొక్కలలో కాండం భూగర్భంగా ఉంటుంది కానీ ఒఫాన్షియా యుఫర్బియాలలో రసభరితంగా హరితం కలిగి ఉంటాయి కాండాలు సాధారణంగా కేశాలు జిగురు పొరచే కప్పబడి ఉంటాయి పత్రాలు బాగా క్షీణించి పరిమాణంలో చిన్నవిగా పాల్తు సాకుల వలె కొద్ది కాలం మాత్రమే ఉంటాయి కొన్నిసార్లు కంటకాలుగా రూపాంతరం చెందుతాయి పత్రదళం సన్నగా పొడవుగా సూదుల వలె కానీ లేదా ఆకేసియాల అనే పత్రకాలుగా చీలుగానే ఉంటుంది సాధారణంగా హరిత పత్రాలంటే అవి మందంగా రసభరితంగా లేదా గట్టిగా చర్మంలాగా ఉంటాయి ఉదాహరణ ఆలో పత్ర ఉపరితలం మెరుస్తూ సన్నగా ఉండి కాంతిని వేడిగి పరివర్తనం చెందిస్తాయి ఉదాహరణ కేలోటోఫ్రిన్ అమ్మే ఫీలా వంటి ఏకదళ బీజ మొక్కలలో పత్రాలు ఆలు పత్ర ఉపరితలం మెరుస్తూ సన్నగా ఉండి కాంతిని వేడిని పరివర్తనం చెందిస్తాయి ఉదాహరణ కేలోటోఫ్రిన్ ఫీలా వంటి ఏకదళ బీజ మొక్కలలో పత్రాలు మడతబడి చుట్టుకొని ఉంటాయి తద్వారా పత్ర రంధ్రాలు దాగి ఉండి బాష్పోతికాన్ని తగ్గిస్తాయి యుఫోర్బియా జిజిపస్ జుజుబా వంటి మొక్కలలో పత్రపుచ్చాలు కంటకాలుగా రూపాంతరం చెంది ఉంటాయి బయోసిస్కలలో నివసించే ప్రజలు అక్కడ ఉండే అంగుళం స్థలాన్ని కూడా వదలకుండా వాడుకుంటారు నీళ్లను చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది ఖర్జూరం మొదలైన పంటలను పెంచడానికి అనువుగా భూమిని సారవంతం చేయాల్సి ఉంటుంది ఖర్జూరపు చెట్లు బయోసిస్సులో పెరిగే చెట్లలో అతి ప్రధానమైనవి ఇవి కొంచెం పెద్దవిగా ఉండటం చేత ఈ చెట్లు నీడలో చిన్న చెట్లు పెరుగుతాయి అంతేకాక నిప్పులు కక్కే ఎండల నుంచి చిన్న చెట్లను రక్షిస్తాయి ఇలా చెట్లను వివిధ స్థాయిల్లో పెంచడం ద్వారా అక్కడి కర్షకులు నీటిని భూమిని చక్కన సద్వినియోగం చేసుకుంటున్నారు చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి